Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జేడి లక్ష్మీనారాయణ నోటి వెంట టీడీపీ మాటలు. ఆ పార్టీలో చేరనున్నారా? 2019 ఎన్నికలలో జనసేన పార్టీ నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయిన సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ ఆ తర్వాత పెద్దగా రాజకీయ తెరపై కనిపించలేదు. జనసేనకు గతంలోనే రాజీనామా చేసిన లక్ష్మీనారాయణకు వివిధ రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానాలున్నా ప్రత్యక్ష రాజకీయాల విషయమై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కాగా బీజేపీ నుంచి 2024 ఎన్నికలలో ఆయన పోటీ చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మరోపక్క తిరిగి జనసేనలోకి వెళ్లేందుకు లక్ష్మీనారాయణ ప్రయత్నిస్తున్నారని కూడా అంటున్నారు. ఇవేవీ కాదు, లక్ష్మీనారాయణ వైసీపీ వైపు చూస్తున్నారనే ప్రచారమూ లేకపోలేదు. ఇదిలా ఉంటే తాజాగా లక్ష్మీనారాయణ అమరావతి రైతులకు మద్దతుగా మహాపాదయాత్రలో పాల్గొన్నారు. ఏకైక రాజధాని అమరావతి అనే నినాదంతో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహాపాదయాత్ర చేపట్టారు అమరావతి పరిరక్షణ సమితి రైతులు. ఆ యాత్రకు మద్దతు ప్రకటించిన లక్ష్మీనారాయణ రాష్ట్రానికి ఒకే ఒక్క రాజధాని ఉండాలని స్పష్టం చేశారు. ఒకే ఒక్క రాజధాని ఉంటే పెట్టుబడులు వస్తాయని, రాజధానిని అభివృద్ధి చేసుకోవడం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందని, రైతులు భూములిచ్చింది ప్రభుత్వానికి తప్ప పార్టీలకో వ్యక్తులకో కాదని లక్ష్మీనారాయణ అన్నారు. మూడు రాజధానులతో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నదే నిజమైతే 13 రాజధానులతో 13 జిల్లాలని అభివృద్ధి చేయొచ్చుగా అన్నది లక్ష్మీనారాయణ ప్రశ్న. లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆయన వెనుక టీడీపీ ఉందని, టీడీపీలో చేరే దిశగా లక్ష్మీనారాయణ ప్రయత్నిస్తున్నారని, అందుకే వైసీపీ మీద విమర్శలు చేస్తున్నారని వైసీపీ మద్దతుదారులు అంటున్నారు.